మంత్రి గారు ప్రచారం చేసిన ఒకే ఒక్క వార్డు 52వ డివిజన్, అది ఓడిపోయారు. ఆయన ఇంటి ముందు ఉండే వార్డు. మంత్రి గారు ప్రచారం ఏకైకంగా చేసినటువంటి వార్డు 52వ వార్డు. ఆ వార్డు ఆయన ఇంటి ముందు ఉండేటువంటి వార్డే, ఓడిపోయారు. అందుకని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా యాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు వచ్చి ప్రచారం చేసిన దగ్గర గెలిచారు. కానీ మంత్రి గారు ఇంటి ముందు ఉండేటువంటి 52వ ఓట్లో ఆయన ఒక్కడే ప్రచారం చేశారు, అందుకే ఓడిపోయారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు, అక్కడికి ఏ మంత్రి రాలా, అటు ఇటు వచ్చారు కానీ అక్కడికి మాత్రం రాదు. అందుకని అదే ఓడిపోయారు. దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి. మీ ఇంటి ముందున్న వార్డే గెలిపించలేనటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పశ్చిమంలో నా వల్లే గెలిచారని చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. చాలా హాస్యాస్పదం కూడా ఉంటుంది. రాత్రి డ్యాన్స్ వేస్తున్నాడు ఆయన. గతంలో వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు గెలవలేదా వెస్ట్లో? గతంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవలేదా? ఇవాళ కొత్తగా ఏమొచ్చినాయి మీకు? ఓ 9-10 స్థానాలు వచ్చినాయి. ఆ 9-10 స్థానాలకి ప్రభుత్వం ఏకంగా 25 ఎకరాల భూమి ఇస్తున్నామని చెప్పి ఒక సీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ ఇచ్చింది. రాజరాజేశ్వరిపేటకి, పూర్ణానందపేటకి, పెజ్జోనపేట 3 వార్డుల్ని గెలవడం కోసం 25 ఎకరాల భూమిని రైల్వే వాళ్ళకి ఇస్తామని లెటర్ ఇచ్చారు. ఆ 3 వార్డులు గెలవడానికి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటర్ ఇది. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటరే జారీ చేశారు. అదేవిధంగా మార్వడీస్ని, జైన్స్ని ప్రభావితం చేయడానికి వాళ్ళొక స్కూల్ కట్టుకోవడం గురించి సీఎం ఆఫీస్ నుంచి నేరుగా లెటర్ ఇచ్చారు. ఎన్నికలకి 4 రోజుల ముందు మార్వడీస్ని, జైన్స్ని, వాళ్ళందరినీ కూడా వ్యాపార వర్గాలను ఆకట్టుకోవడానికి అక్కడ ఒక 2-3 వార్డులు ఉన్నాయి. ఆ ప్రభావితం చూపే దగ్గర గెలవడానికి ఈ లెటర్ ఇష్యూ చేశారు. ఇంకొక 5 వార్డులు గెలవడానికి పశ్చిమ నియోజకవర్గంలో నగరాల సామాజిక వర్గానికి శ్రీశైలంలో ఒక చౌల్ట్రీ కట్టుకోవడానికి భూమి కేటాయిస్తాం, నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని చెప్పి ఒక 4-5 వార్డులు. ఇంకా మీరు చేసేది ఏముంది? ఎన్నికలు నేరుగా సీఎం గారు వచ్చి చేస్తున్నారు కదా. ఎన్నికలు ఇక్కడ సెంట్రల్లో ఎక్కడైనా ఇచ్చారు ఇటువంటి లెటర్స్? ఈస్ట్లో ఎక్కడైనా ఇచ్చారు ఇటువంటి లెటర్స్? ఎక్కడైనా ఇచ్చారా? నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే దిగిపోతుంది. ఇవే సాక్ష్యాలు. అండ్ నేరుగా ఇవన్నీ ఇచ్చేశారు. ఠాగూర్ అజయమార్వం గారి వార్డులో అయితే ఒక దేవాలయానికి 40 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంకో దగ్గర 25 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా దేనికి? స్థానిక సంస్థల ఎన్నికల్లో 1-9 సీట్లు తెచ్చుకోవడానికి నేరుగా ముఖ్యమంత్రి గారి రంగంలో దిగాలా? నువ్వేమో డ్యాన్సులు వేస్తున్నావు చేతులెత్తి. నువ్వు పనికిమాలినోడవనే కదా, నీ అవినీతి పెద్ద స్థాయికి చేరిపోయిందనే కదా జగన్ గారు రంగంలో దిగారు. పెద్దిరెడ్డి గారు కూడా వచ్చి రోడ్ షో చేశారు కదా. ఇక్కడ అవి మాట్లాడు. నీ వాళ్ళ గెలిచారా? అందుకనే వల్లభనేని వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేశాను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రచారంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, సినిమా యాక్టర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నువ్వు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే వ్యాపార వర్గాలు ఎన్నికల్ని ఎందుకు బాయ్కాట్ చేసినాయి? ఆర్యవైశ్యులో ఎందుకు ఎన్నికల్ని బాయ్కాట్ చేశారు 2 వార్డుల్లో? వాళ్ళు కూడా ఓటింగ్కి వచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటేసి ఉంటే బాగుండేది. పోలింగ్ పర్సంటేజ్ తగ్గిన దాని మీద స్పందించారా మంత్రిగా మీరు? పోలింగ్ పర్సంటేజ్ 67 నుంచి 58కి వస్తే దాని మీద స్పందించారా కనీసం? అవి మాట్లాడలా, దాని మీద స్పందించరా? మంత్రి గారైనటువంటి మీరు పశ్చిమ నియోజకవర్గానికి పరిమితం చేశాం మా దెబ్బతో. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని పశ్చిమ నియోజకవర్గంలోనే ఫిక్స్ చేశాం, ఇంకో నియోజకవర్గానికి వెళ్ళనివ్వకుండా. అది మా దెబ్బ. మల్లాది విష్ణు గారు వచ్చారుగా పక్కన ఆయన ఇక్కడ ప్రచారం చేయడానికి.
మంత్రిగా ఉండి మీరు విజయవాడ ఈస్ట్లో కానీ సెంట్రల్లో కానీ ఎక్కడైనా ప్రచారంకి వెళ్ళారా? ఇంతకన్నా అవమానం ఏమైనా ఉందా మీకు? ఇంతకన్నా అవమానం. మీరు పోతే అక్కడ కూడా ఎన్నికలు పోతాయేమో, మీ అవినీతి తెలిసిపోతేమో, అందుకని మిమ్మల్ని జగన్ గారు కానీ వైఎస్ఆర్సీపీ పెద్దలు కానీ మిమ్మల్ని పశ్చిమానికే పరిమితం చేశారు. ఇది కూడా తెలుసుకోవాలి ప్రజలు, ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి, ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఆయన కూడా చెప్పాలి ఇటువంటి మాటలు, నన్ను పశ్చిమానికే పరిమితం చేశారు, నేను కనీసం సెంట్రల్లో ఈస్ట్లో ఒక వార్డు కూడా ప్రచారం చేయలేకపోయా మంత్రిగా ఉండి. మంత్రిగా ఉన్న మీరు వెళ్ళాలి కదా, అధికార ప్రతినిధి నేనే సెంట్రల్లో ఈస్ట్లో చుట్టుపక్కల ప్రచారం చేశా, నేను ప్రచారం చేశా. నేను వెళ్తే 300-400 ఓట్లు మారుతాయేమని చెప్పి నన్ను చాలా మంది పిలిచారు ప్రచారానికి. మంత్రిగా ఉన్న మీరు వెళ్తే ఓడిపోతారనే భయంతో, మీ అవినీతి ప్రజలకు తెలిసిపోతుందనేటువంటి భయంతో మిమ్మల్ని పశ్చిమానికి పరిమితం చేశారు. మీరు కనబడకుండా ముసుగేసి ప్రభుత్వ పెద్దలే ప్రచారం చేశారు. దీన్ని కూడా పశ్చిమ ప్రజలు గ్రహించారు, పశ్చిమ ప్రజలు ఇప్పటికే గ్రహించారు దీన్ని కూడా. 2014లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క కార్పొరేటర్ని గెలిపించావా? 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉండి ఒక్క కార్పొరేటర్ కూడా గెలిపించలేనటువంటి మీరు ఈ రోజున వైసీపీ తరఫున గెలిచారంటే ఏదో చంకలు గుద్దుకోవడం, డప్పులు కొట్టుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజాయితీగా మాలా నిలబడండి, నిజాయితీగా మాలా నిలబడండి. 2014 ఎన్నికల్లో వైసీపీ బెస్ట్లో 7-8 కార్పొరేటర్ గెలిచింది, వాళ్ళు కొత్తగా 8-9 వచ్చినాయి, ప్రభుత్వం వచ్చింది కాబట్టి వచ్చింది. 151 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మీ ప్రభుత్వం పశ్చిమంలో దండయాత్ర చేశారు కదా మా మీద, దీనికి కూడా మీరు ప్రజలకు అవగాహన వచ్చేలా సమాధానం చెప్పండి, ప్రజలకే అవగాహన వచ్చేలాగా సమాధానం చెప్పండి. అలాగనే తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకత్వం కూడా వైసీపీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని పనిచేశారు, వైసీపీతో మెలాకత్ అయిపోయారు. ఆ పేరు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులే ఓ సోషల్ మీడియాలో పేర్లతో సహా పెడతా ఉన్నారు. ఒక బీసీ నాయకుడిని, ఒక మైనార్టీ నాయకుడిని. ఏం వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి మీ చీకటి ఒప్పందం ఏంటి, మీ వ్యాపార ఒప్పందాలు ఏంటి, ఎందుకు మీరు ఎన్నికల్ని గందరగోళపరిచి వైసీపీని గెలిపించే ప్రయత్నం చేశారో కూడా సమాధానం చెప్పాలి. మా నాయకత్వం బలపడకుండా ఉండాలంటే మీరు వైసీపీతో మెలాకౌత్ అవుతారా? తెలుగుదేశం పార్టీ కంచుకోటను బద్దలు కొట్టామని మంత్రి వెల్లంపల్లి గారు మాట్లాడితే మీ నోర్లు ఏమైనాయా? ఏమైనాయి? మీరు కూడా కలిసిపోబట్టే కదా, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసిపోబట్టే కదా ఈ ఫలితాలు వచ్చినాయి. ఇలాంటి చీకటి ఒప్పందాలు ఏంటి ప్రజాస్వామ్యంలో? పోరాడలేరు, ప్రజల్లోకి వెళ్ళలేరు, ఈ దొంగ ఒప్పందాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని మోసం చేసే నాయకులను మీరు కూడా వదలద్దు, మీరు కూడా వదలద్దు. ఇది సూచనే, ఇదే సూచన. అదేవిధంగా అమరావతి పరిరక్షణ సమితి ఏమైంది? అమరావతి పరిరక్షణ సమితి ఏమైంది? అమరావతి ఉద్యమం గురించి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టినటువంటి మీరు కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్నికల్లో ఇళ్లలో దక్కున్నారా? ఎందుకు అమరావతికి అనుకూలంగా ప్రచారం చేయలే? ఒక్క ప్రెస్ మీట్ అని పెట్టారా? ఒక్క ప్రెస్ మీట్? అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని మాట్లాడినటువంటి ప్రతి పార్టీ కూడా ఎన్నికలను ఎందుకు సీరియస్ తీసుకోవాలి? కృష్ణా గుంటూరు జిల్లా ఎన్నికలను ఎందుకు సీరియస్ తీసుకోవాలి?
దీనికి కూడా రాష్ట్ర నాయకత్వాలు ఆలోచన చేయాలి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో రాజధాని అమరావతిగా ఉండాలని అన్ని పార్టీలు ప్రకటించినాయి. ప్రకటించినప్పుడు ఎందుకు విజయవాడ ఎన్నికలను కానీ గుంటూరు ఎన్నికలను కానీ అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి? అమరావతి పరిరక్షణ సమితి ఫోటో ఉద్యమాలు చేస్తుందా? అమరావతి పరిరక్షణ సమితి ఫోటో ఉద్యమాలు చేస్తుందా? ఎందుకు మీరు ప్రజలకు పిలుపునీదా? ఒక్క ప్రెస్ మీట్ కూడా మీరు అమరావతి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఓటు వేయొద్దని మీరు ఎందుకు మాట్లాడలా? ఎందుకు మాట్లాడలా మీరు? దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఫోటోలు దిగడానికి ఉద్యమాలంటే పోరాటం కోసం, దీనికి కూడా సమాధానం చెప్పాలి. జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీ వలన విజయవాడలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్సీలు ఎస్టీలు ముస్లింస్ మమ్మల్ని వ్యతిరేకించారు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గంలో కూడా గెలుస్తామనుకున్న స్థానాలు పోయాం. మేము గెలుస్తామనుకునేటువంటి స్థానాలు కూడా కోల్పోయాం. మేమేం తప్పు చేశాం? ప్రచారం బాగా చేయలేదా? కరోనా టైంలో ప్రజలకు అండగా నిలబడలేదా? ప్రజా సమస్యల మీద పోరాడలేదా? ప్రజలకు అండగా నిలబడలేదా? మేమేం చేయలా? ఇదంతా ఆవేదనే. ఇది మా బాధ. ఈ ఓటమి మళ్ళీ గెలుపు కింద రావాలంటే 5 సంవత్సరాలు మేమందరం కూడా వెయిట్ చేయాలి. మా అభ్యర్థుల్లో ఉన్న తప్పేంటి? లోపమేంటి? విజయవాడలో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ మాకు అండగా నిలబడిందా? ఎక్కడైనా సరే మాతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రయాణం చేశారా? జెండా పట్టుకునే మనిషి కూడా మాకు కరువు అయిపోయారు. దగ్గర 36-37 స్థానాల్లో మేము పనిచేశాం కదా. మీ కీలకమైన స్థానాలు గెలిపించే దగ్గర మేము పనిచేయలేదా? పశ్చిమ నియోజకవర్గంలో మేము నిజాయితీగానే పనిచేశాం. పార్టీ అధిష్టానానికి కూడా 2 రోజుల్లో రిపోర్ట్ రాస్తా, అనాలిసిస్ ఇస్తా మొత్తం. పార్టీ అధిష్టానం నిర్ణయించుకోవాలి. ప్రజలైతే పొత్తును ఒప్పుకోవట్లేదు. తప్పనిసరిగా విజయవాడ తూర్పులో 15వ స్థానం, డివిజన్ 15, డివిజన్ 16, 21, వెస్ట్లో 34, 38 ఇలాంటి స్థానాలన్నీ కోల్పోయాడు. ఆఖరికి 53వ డివిజన్ కూడా అందుకే పోయింది. 53వ డివిజన్ కూడా అందుకే పోయింది. 440 ఓట్ల ఇక్కడ కూడా తేడా వచ్చినాయి. ముస్లింస్ ఏకపక్షంగా వైసీపీ కోటేశ్వర్. మాట్లాడతారు ఎందుకంటే క్షేత్రస్థాయిలో నష్టపోయిన వాళ్ళందరూ మాట్లాడతారు. దానికి ప్రజలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మీరు అడిగితే సమాధానం చెప్తారు. స్థానిక నాయకత్వానికి ఒక గొప్ప అవకాశం కలిగింది. జనసేన పార్టీ ఉండబట్టి యువత ఈరోజు పోటీ చేయగలుగుతాం. దాన్ని మనం పాజిటివ్ యాంగిల్లో తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో మనకి ప్రజలతో ఉండేటువంటి సత్సంబంధాలు ఎలా నెలకొల్పాలి, ప్రజా సమస్యలు ఎలా తెలుసుకోవాలి, ప్రజలతో ఎలా మమేకం కావాలనేది ఈ రోజున పార్టీ ఉండబట్టి మేము క్షేత్రస్థాయిలో పోటీ చేయగలిగాం. దాన్ని మనం యాంగిల్లో చూడాలి. ఒక కార్పొరేటర్ సీటు కావాలంటే ఏదైనా ఒక పార్టీకి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడాలి. అలా కాకుండా 2-3 ఏళ్లలోనే కార్పొరేటర్ సీట్లు వచ్చినాయి, మీరు పోటీ చేశారు, ప్రజల దగ్గర నుంచి 1500 ఓట్లు 2000 ఓట్లు వచ్చినాయి అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లనే కదా. కాబట్టి మనం ఆ యాంగిల్లో చూడాలి. వాళ్ళు ప్రచారం కోరుకోవడంలో తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ప్రచార ఉధృతి పెరిగిద్ది, ప్రజల్లో మార్పు వస్తుంది, ఎక్కువ ఓట్లు వస్తాయి, గెలిచే అవకాశాలు మెరుగుపడతాయని వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి జనాదరణ వల్ల వాళ్ళు కోరుకొని ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. వాళ్ళని కూడా నేను వ్యతిరేకించాను. ఈ ప్రశ్న మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. ఎందుకనంటే ఎన్నికల్లో ధన ప్రవాహం మధ్య ప్రవాహం ఉంటే అటువంటి అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు విజయవాడలో చూశారు కదా కెమెరాలు పట్టుకొని, ఒక్కొక్క అభ్యర్థి 70 లక్షల కోటి రూపాయలు కార్పొరేటర్ అభ్యర్థి ఖర్చు పెడతా ఉంటే ఎవరిని ఎన్నికల్లో పోటీ చేయగలరు? ఇది వాస్తవం కాదు. ఒక్కొక్క అభ్యర్థి 70 లక్షల నుంచి కోటి రూపాయలు కార్పొరేటర్ అభ్యర్థులకు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పనండి? ఎలా వచ్చినాయి డబ్బులు వాళ్ళకి? ఇవాళ 70 లక్షల కోటి రూపాయలు ఖర్చు పెడతా ఉంటే వాళ్ళు రేపు కార్పొరేషన్ వాళ్ళు గుల్ల చేసేస్తారు కదా, దోచేస్తారు కదా, ఇంకా ఖజానాన్ని పందికొక్కులు తిన్నట్టు తినేస్తారు కదా వాళ్ళకి. చెప్పండి, బహిరంగంగా మొబైల్ పర్చేస్ చేయలేదా? చేతుల్లో డబ్బులు గట్టాలు తీసుకొని వెళ్ళారు, కంప్లైంట్లు చేశాం, ఎన్నికల కమిషన్ కూడా తూతు మంత్రంగా ఎన్నికలు నిర్వహించిందేమో అనిపించింది. ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? నిమ్మగడ్డ గారు ఓ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ఆయన, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించరా, రాజ్యాంగాన్ని రక్షించరా, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చినటువంటి ఆయన క్షేత్రస్థాయిలు అంత పెద్ద ఎత్తున డబ్బులు పంచుతా ఉంటే ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకున్నాడా? ఒక్క కంప్లైంట్నైనా ఆయన సాల్వ్ చేశారా? అధికార దుర్వినియోగానికి ఇంత పెద్ద ఎత్తున పాల్పడుతూ ఉంటే ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఆయన కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దాంట్లో భాగస్వామ్యం ఆయన కూడా. ఏం చర్యలు తీసుకోవాలి? అధికార పార్టీకి సమాచారం ఇచ్చి ఇంకా ఫిర్యాదుల్ని పక్కదారి పట్టించేలాగా చెత్తబుట్టలో పడేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ నేరుగా ఇచ్చాం తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేస్తున్నారని దాని మీద స్పందన లేదు. డిలిమిటేషన్ మీద నేను వార్డుల పునర్విభజన చెత్త చెత్తగా చేశారంటే దాని మీద స్పందన లేదు. ఓటర్ జాబితాలో తేడాలు ఉన్నాయంటే స్పందన లేదు. అదే ఓట్ల శాతం తగ్గితే చిత్త చివరి రోజున కమిషనర్ గారు 40,000 ఓట్లు మాత్రం తీసేశారు. ఓట్ల శాతాన్ని పెంచడానికి అప్పుడు తీసేశారు. అంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఓట్లు తీసేస్తారు, నచ్చినప్పుడు ఓట్లను కొనసాగిస్తారు. అధికార పార్టీకి ఏ విధంగా సహాయపడగలరో అధికారులు అన్ని రకాలుగా సహాయపడ్డారు, అన్ని రకాలుగా సహాయపడ్డారు. మీరు కూడా చూడండి, పూర్తి సమాచారాన్ని వార్డు వాలంటీర్స్ ద్వారా, ఫోన్ నెంబర్ల ద్వారా, పథకాల లబ్ధిదారుల ద్వారా ప్రతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అందజేశారు. డబ్బుల పంపిణీలు కూడా నేరుగా వార్డు వాలంటీర్స్ పాల్గొన్నారు. నేను కావాలంటే మీడియాలో కూడా పెట్టి ఎన్నికల పోలింగ్ రోజున కూడా రేషన్ పంచుతున్నారు. ఆ రోజున కూడా కావాలంటే మీకు పెట్టాను కూడా వీడియో, రేషన్ పంచుతున్నారు. అరే ఇంక ఎన్నికలు ఏముంటాయి? రేషన్ తీసుకున్నాడు ఓటు ఎవరికి వేస్తారు? దాని మీద కూడా ఆలోచన చేస్తున్నాం. ఎవరెవరు రాలేదు అనేది రిపోర్ట్స్ తీసుకుంటున్నాం, అధిష్టానానికి తెలియజేస్తాం. ఎన్నికల్లో ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరి మీద తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అటువంటి వాళ్ళకి పార్టీలో మంచి స్థానాలు కల్పించకూడదని కూడా కంప్లైంట్ చేస్తాం. ఎవరైనా సరే, కంప్లైంట్ చేస్తాం. తప్పనిసరిగా తూర్పు నియోజకవర్గంలో గెలిచే స్థానాలన్నీ పోవడానికి మా నాయకత్వంలో కూడా కొంత లోపం ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. పాటించలేదు. పెద్ద పెద్ద ర్యాలీలకు కూడా నేను ఆహ్వానించా, వాళ్ళు సరిగ్గా పాల్గొనలా. వాళ్ళ నాయకత్వం కూడా అంటే అంటనట్టుగానే ఉంది, దూరంగానే ఉంది. అలాగే అనిపిస్తుంది, కొంత అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా నివృత్తి చేసుకున్న తర్వాత రిపోర్ట్ రాస్తా పార్టీకి. అందువల్లనే జనసేన పార్టీకి ఓట్లు తగ్గాలి. ఇందాక కూడా చెప్పా, తగ్గల దగ్గర దగ్గర 20,000 ఓట్లు వచ్చినాయి. 7 నుంచి 8% ఓట్ల శాతం తగ్గినా సరే మా ఓట్లు తగ్గలేదంటే ఇటువంటి స్పెక్యులేషన్స్ రూమర్స్ నమ్మద్దు. జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొనే దమ్మె ఎవడికి కూడా లేదు. అటువంటి రూమర్స్ వైసీపీలో టీడీపీలో చేస్తారు. మా నాయకత్వానికి
ఒక బోర్డు మెంబర్ ఇస్తే ఎన్నికలు వదిలేలా, 15 లక్షలు డబ్బులు ఇస్తానంటే ఎన్నికలు వదిలేలా. అలాగనే కార్పొరేషన్లో మెంబర్లు ఇస్తానంటే మా వాళ్ళు ఎక్కడా కూడా ప్రలోభాలకి తలగ్గకుండా చిత్త చివరి వరకు కూడా ఎన్నికల్లో పోరాడి మా గౌరవాన్ని ఉంచోబెట్టారు. అటువంటి వాళ్ళ మీద రూమర్స్ ఎవరైనా మాట్లాడినా కూడా ఊరుకునే పని లేదు. వ్యాపారస్తుల్ని పీడించి దండుకోవడం అనేది మంత్రి గారికి వెన్నతో పెట్టిన విద్య. కరోనాలో షాపులు మూసుంటేనే 4-5 కోట్లు దండేసినటువంటి వ్యక్తి ఎన్నికల ఫండ్ కింద తీసుకోరా, ఎన్నికల ఫండ్ తీసుకోరా, పెద్ద ఎత్తున వసూలు చేసి ఉంటాడు. ఆయన ఏదైనా వ్యాపారం చేస్తాడు, అందులో దిట్ట ఆయన. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, ప్రజలు అర్థం చేసుకోవట్లా, నాకు వ్యాపారస్తులే ముఖ్యం, ప్రజలంత ముఖ్యం కాదు, ఎన్నికల డబ్బులు ఇచ్చి కొనుక్కుంటానని అదే చేస్తున్నాడు ఆయన అదే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడారు, ప్రజాస్వామ్యంలో నాయకుల కార్యకర్త అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటానని నిన్న పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాట్లాడారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీ నాయకత్వం కార్యకర్తలు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాల మొత్తాన్ని కూడా పార్టీకి తెలియజేస్తే పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది. నా అభిప్రాయం అయితే స్పష్టంగా చెప్పాను, నిన్న చెప్పే వాళ్ళు చెప్పారు. మీరు సీట్ల వైపే చూస్తున్నారు, ఓట్ల వైపు కూడా చూడాలి. ప్రజలున్నారు, నాయకత్వంలోనే లోపం. ప్రతి వార్డులో కూడా 8,000, 9,000, 10,000 పోయితే వైసీపీకి వచ్చినాయి 3,500 కదా, మిగతా 6,500 ఓట్లు ఎవరికి వచ్చినాయి? జనసేనకో టీడీపీకో అదర్స్కో వచ్చినాయి. అంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల కానీ, 3 రాజధానుల పట్ల కానీ, పాలన పట్ల కానీ వ్యతిరేకత అయితే ఉంది. ఆ వ్యతిరేకతని గెలుపు దిశగా మార్చుకోవడంలో నాయకత్వాలే చతికిల పడ్డాయనేది నా వాదన. తప్పనిసరిగా కలుపుకున్నామా, కలుపుకోలేదా, కష్టపడ్డామా, ప్రచారం చేశామా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినా ముందుకెళ్ళామనేది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా బలం లేదని చెప్పాలంటే పార్టీ అధిష్టానాన్ని చెప్పుకుంటారు, పార్టీ నిర్ణయం తీసుకుంటారు. అరే ఊరందరికీ తెలుసు కదా, నానిగారు కూడా చెప్పారుగా, చెప్పండి. బుద్ధాయంకన గారు, నాగుల మీరా గారు పేరు చెప్పండి, నేను కూడా చెప్పానని చెప్పండి. ఇంకేం చెప్పనా, మంత్రి గారితో కలిసి పనిచేశారని బహిరంగంగా టీడీపీ నాయకులు చెప్తున్నారు, నేను ఫేస్బుక్ లో కూడా పెట్టారు. చాలా మంది కార్పొరేటర్, భవానీపురం కార్పొరేటర్ అభ్యర్థులు ఒక మాట ఏమని చెప్పారు, తల్లి లాంటి పార్టీని అమ్ముకున్నారని మాట్లాడింది ఎవరు, నేనా, కేశవ నాని గారా, లేదా వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు రామయ్య గారు లాంటి వాళ్ళ ఎవరు మాట్లాడారు? ఏ నేతలు? వాళ్ళ దగ్గర మైక్ పెట్టాలి. నేను చెప్పాను, నేను చెప్పాల్సి నేను చెప్పాక వాళ్ళ దగ్గర మైక్ పెట్టాలి. నా అభిప్రాయం విజయవాడ వరకు, నా అభిప్రాయం విజయవాడ వరకే అంటే ఇంకా మిగతా ఇన్ఛార్జీలు ఎవరితో కూడా నేను మాట్లాడలా, వాళ్ళు కూడా అభిప్రాయాలు ఏమి నాకు తెలియజేయాల. కొద్దిగా వాళ్ళు కూడా పార్టీ అధిష్టానంతో అందరు కూడా టచ్లో ఉండేవాళ్ళు వాళ్ళే, కాబట్టి వాళ్ళు నేరుగా అక్కడే చెప్తారని అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం అయితే స్పష్టంగా నిన్న చెప్పా, ఇవాళ చెప్పి, రేపు కూడా పార్టీకి ఇదే చెప్తా విజయవాడ వరకు. అరే ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నాడు ఎవరు, భయం ఉన్నా మా వాళ్ళకి? భయం ఉందా? గోవింద లక్ష్మి గారు, అనూష్ గారు, అనురాధ గారు, వర్మ గారు, సాంబశివరావు గారు, మైనర్ గారు, ఐజాక్ గారు, డేవిడ్ గారు, భయం ఉందా?
భయం ఏం లేదు, మంత్రి అవినీతి మీద మళ్ళీ పోరాటం చేస్తారు ఎప్పటి నుంచి. ఏంటి రెస్ట్ తీసుకునేది ఏం లేదు, నిన్నటి వరకు ఒక్కలే మాకు, ఇవాళ నుంచి 20 మంది తగిలారు. మా వాళ్ళు అడుగులు అడుగులు అడుగుంటారు వైసీపీ అవినీతిని, అక్రమాలని. వాటిలో మా వాళ్ళు కూడా కార్పొరేటర్తో సమానం రేపటి నుంచి. మా వాళ్ళు కూడా, మాకు కూడా ప్రజలు ఓట్లు వేశారు కదా, 1500, 1200, 1800, 2000 ఓట్లు వేశారు. కార్పొరేటర్కి మాకు తేడా ఏం లేదు, వాళ్ళు గెలిచారు మేము ఓడిపోయాం. వాళ్ళు ఎక్కడైనా బిల్డింగ్ వేస్తే మా వాళ్ళు పోయి నుంచుంటారు ఆపడానికి. వాళ్ళు ఎక్కడన్నా ఇసక గెస్ చేసి డబ్బులు అడిగారు అనుకో, మా వాళ్ళు కూడా పోయి నుంచుంటారు. ప్రజలు కూడా మాకు చెప్పాలి, కంప్లైంట్ చేస్తే మా వాళ్ళు అటువంటి వాళ్ళని అడ్డుకుంటారు. అడ్డుకుంటా. అరే మాది 0 బడ్జెట్ పాలిటిక్స్ పార్టీ, ఏది అడ్డుకోవడానికి వెళ్తాం, అడ్డుకోవడానికి. అంటే ప్రజలు ఏది చేసినా కూడా కాదనకూడదు, మనం ప్రజల్ని ఏది కాదనకూడదు. మనమైతే ఇప్పుడు కూడా చెప్తాం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ వారు కానీ వారి పార్టీ నేతలు కానీ ఎవరైనా అవినీతి చేస్తే దాన్ని అడ్డుకుంటాం, బలంగా తిప్పికొట్టం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. నిజంగా వాళ్ళందరూ ఏదో పిచ్చి పిచ్చి మాటలు నేను కూడా మాట్లాడుతున్నాను. నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఒకటే, మాకు వచ్చిన ఓట్లు నాకన్నా మీరు లెక్కేసుకోండి, మీ అందరి దగ్గర ఉంటాయి కదా, లెక్కేసుకొని పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అసెంబ్లీకి ఇప్పటికి ఎంత అయిందో చూసుకోండి. మాకు బలంగా ఓట్లు వచ్చినాయా లేదా తగ్గినాయా లేదో చూసుకోండి, అంతకన్నా పెరిగినా లేదు కూడా చెప్పండి. 19,000 పైచీలకు ఓట్లు వచ్చింది, 19,000 పైచీలకు ఓట్లు వచ్చింది. 0 దగ్గర కూడా 23 తీసుకొచ్చా, 0 దగ్గర కూడా 23కి తీసుకొచ్చా, చిన్నపిల్లని వచ్చి అక్కడ కూడా మమ్మల్ని లైక్ చేసే వాళ్ళు 23 మంది ఉన్నారంటే దాన్ని రేపు 2300కి తీసుకుపోయి గెలిపిస్తారు. క్లారిటీ దేనికి మిస్ అవ్వదు, మా ఊళ్ళు అవినీతికి వ్యతిరేకం. అంటే ప్రజలకు చెప్తున్నా ఏమని, మీ ఇంటి ముందు ఎవరన్నా ఇబ్బంది పెడితే వైసీపీ నేతలు 70 లక్షల కోటి ఖర్చు పెట్టారు కదా, అటువంటి నేతలు ఇబ్బందులు పెడితే మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళు వచ్చి అటువంటి అవినీతి అడిగే వాళ్ళ సంగతి భర్తం పడతారని చెప్పడానికి చెప్పామాట. 40 చోట్ల పోటీ మేము, 40 చోట్ల పోటీ. కృష్ణానదిలో కలిపేసామాట, అది చేసుకోవచ్చు. అసలు దేనికి భయపడేదే లేదు, అరే 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఉండి 60 ఏళ్ళు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు బోని కొట్టకపోతే ఫస్ట్ టైం వాళ్ళు బోని ఎలా కొడతారు? ఏది లాస్ట్లో మాట్లాడదాం, మీరు ఫస్ట్ మాట్లాడదా? వర్గంలో ఏ స్థాయిలో దాడి జరిగిందో, దాడి అంటే ఒక మేము పోటీ చేసిన 15 కార్పొరేషన్ అభ్యర్థులకి 18 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నుంచి ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ, ఇతర ఎమ్మెల్సీలు అందరూ తిరిగారు. ఒక్క పోతిర వెంకట మహేష్ గారిని పెట్టుకొని మా అభ్యర్థులందరూ ఒక యుద్ధంలాగా యుద్ధం చేశాం. ఎక్కడెక్కడ అడుగడుగున పోలీసుల నిర్బంధం, ఫోను బెదిరింపులు, డబ్బు ప్రవాహం, మద్యం పంపిణీ, ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాలంటీర్ వచ్చి మీరు ఓటు వేయకపోతే మీ పథకాలు రద్దు చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఇంత దారుణమైన వ్యవస్థ మునుపెన్నడూ ఏ ఎలక్షన్లో కూడా చూడనటువంటి దౌర్జన్యాలు, అటువంటి బెదిరింపులు, కిడ్నాప్లు, రాయలసీమ ఫ్యాక్షనిజం, రాయలసీమ ఉందో లేదో తెలియదు కానీ విజయవాడ నగరంలో సృష్టించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కౌంటింగ్ జరిగే లాస్ట్ మినిట్ వరకు కూడా నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పలు మానేసి భయంతో వణుకుతా కూర్చున్నారు. అలా వణికించారు మా అభ్యర్థులందరూ. ఒక్కొక్క అభ్యర్థి 50 లక్షల నుంచి 1.25 కోటి వరకు ఖర్చు పెట్టిన పరిస్థితి వాళ్ళు. ఒక్క జనసేన పార్టీ అభ్యర్థులను చూసే వాళ్ళు ఆ స్థాయిలో భయపడింది. మా నిజాయితీని చూసి భయపడ్డారు, మా కష్టాన్ని చూసి భయపడ్డారు. నిన్న గెలిచిన తర్వాత ఒక పక్క వెల్లంపల్లి శ్రీనివాస్ గారు డ్యాన్స్ లేస్తా ఉంటే
అభ్యర్థులు మేము కోటిన్నర ఖర్చు పెట్టాం, మా పరిస్థితి ఏంటి? మా నోట్లో నవ్వు రావడానికి మేము లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి ఇది, మేమేమైపోవాలి ఇప్పుడు? మా డబ్బులు రాకుండా ఉంటే ఈ డ్యాన్సులు వేస్తా ఉన్నాడు, మా పరిస్థితి ఏంటని వాళ్ళు పక్కకు వచ్చి నోళ్ళు వెళ్ళబెట్టిన పరిస్థితి. మీడియా ప్రతినిధులు వాళ్ళు కూడా వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉన్నారు, ఏంటి వీళ్ళ పరిస్థితి అని. వీళ్ళు రేపు ఒక్కొక్క డివిజన్లో వాళ్ళు డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కితే ఒక్కొక్క జనసేన పార్టీ అభ్యర్థి పోరాటం చేస్తాం, షాడో టీం లాగా పనిచేస్తాం, వాళ్ళ అన్యాయాలను ఎదుర్కొంటాం. ప్రజల తరపున మేము ఖచ్చితంగా మళ్లీ ఎలక్షన్ వచ్చేటప్పటికి వాళ్ళని భూస్థాపితం చేస్తాం, వాళ్ళ అన్యాయాలను ఎదుర్కొంటాం. ఒక్కొక్క అభ్యర్థిని బయటికి లాగుతాం. వాళ్ళు డబ్బు పంపిణీ చేసి ఒక్క పదవిని కొనుక్కున్నారు తప్ప ప్రజల మన్నలను మాత్రం పొందలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డల్లైపోద్ది రాజేష్ కూర్చోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.